नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। शेयर बायबैक आईटी दिग्गज कंपनीलु वरस कट्टायि। इप्पटिके टीसीएस बायबैक आफर को वस्तुन्नट्टु प्रकटिंचगा ताजागा मरो आईटी अग्रगामी संस्थ विप्रो कूडा अदे निर्णयं तीसुकुंदि। देशंलोने अग्रगामी आईटी सर्वीसुल संस्थ टीसीएस त्वरलोने मरो मेगा बायबैक कु रानुंदि। 16,000 కోట్ల విలువైన ఈ బైబ్యాక్ ఆఫర్ కు టీసీఎస్ బోర్డ్ అనుమతించింది। ఈక్విటీ 1.42% సమానమైన 5.33 కోట్ల షేర్లను ఒక్కో షేరు 3,000 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్టు టీసీఎస్ వెల్లడించింది। ఈ ఇష్యూకి నవంబర్ 28ని కంపెనీ రికార్డ్ డేట్ గా నిర్ణయించింది। 2017 తర్వాత టీసీఎస్ నుంచి వస్తున్న మూడో బైబ్యాక్ ఆఫర్ ఇది। ఇక దేశీయ మరో అగ్రగామి ఐటీ సేవల సంస్థ విప్రో కూడా వచ్చే నెలలో బైబ్యాక్ కు రాబోతుంది। 9,500 కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ కు రికార్డ్ డేట్ గా డిసెంబర్ 11న కంపెనీ నిర్ణయించింది। 0.35% వాటాకు సమానమైన 23.75 కోట్ల షేర్లను ఒక్కో షేరు 400 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్టు విప్రో తెలిపింది। గత ఏడాది కూడా విప్రో 10,500 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది। ఏదేవేనా ప్రమోటర్ వాటా పెంచుకునేందుకు షేర్ బైబ్యాక్ పై ఆసక్తి చూపడం అంటే దీర్ఘకాలంలో ఆ కంపెనీపై వారికి ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు। ఒకప్పుడు మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో అంతగా జోక్యం చేసుకునేవాళ్ళు కాదు। జాబ్స్ చేసినా కూడా కేవలం ఫైనాన్షియల్స్ మ్యాటర్ మాత్రం మగవాళ్ళే చూసుకునేవారు। జాబ్ ఇంటి పనికి వారు పరిమితమయ్యేవారు। కానీ ఈ పరిస్థితి మారుతుంది। ప్రస్తుతం మహిళలు ఆర్థికంగా తమ సత్తా చాటుతున్నారు। ఒకప్పుడు మహిళల ఇన్వెస్ట్ పద్ధతులు సంప్రదాయంగా ఉండే బ్యాంకు డిపాజిట్లు రికరింగ్ సేవింగ్ పోస్ట్ ఆఫీసుల్లో ఇన్వెస్ట్ చేస్తుండేవారు। ఇందుకు భిన్నంగా మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ ట్రేడింగ్ వైపు వారు మళ్ళుతున్నారు। రిస్క్ తో పాటు లాభాలు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు। కొందరు ఈక్విటీ మార్కెట్లలో కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి। వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వీరికి సమయం ఇచ్చింది। దీంతో ఇంట్లో ఉన్న సమయంలో మార్కెట్ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది। ట్రేడింగ్ విధానంపై అధ్యయనం చేస్తున్నారు। ఇక మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటుంది। దీనికి తోడు ఉమెన్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించడానికి పలు స్టార్టప్ కంపెనీలు కూడా తెర మీదకు వచ్చాయి। ఫింగర్ టిప్స్ మీద అన్ని తెలుస్తున్నాయి। ఇంట్లో కూర్చొనే మార్కెట్ పై ఓ అంచనాకు వస్తున్నారు। ఇలా అవకాశాన్ని అందిపుచ్చుకొని మార్కెట్ లో మహిళలు అడుగు పెడుతున్నారు। ఇటీవలి కాలంలో భారీగా డిమాండ్ ఖాతాల్లో వీరి వాటా భారీగా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది। కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా నడుపుతారో మార్కెట్ లో కూడా అంతే అప్రమత్తంగా ఉంటున్నారు లేడీ ఇన్వెస్టర్లు। లక్ష్మీ విలాస్ బ్యాంక్ పై మారిటోరియం విధిస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది। డిసెంబర్ 16 వరకు ఈ మారిటోరియం అమల్లో వస్తుంది। తాజా నిర్ణయంతో కస్టమర్లు తమ ఖాతాల నుంచి 25,000కు మించి విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు। తాత్కాలిక మారిటోరియం అనంతరం ఈ బ్యాంకును డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయనున్నారు। స్పీకర్లతో కష్టాల్లో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నెల రోజుల పాటు మారిటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది। బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 45 కింద డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది। మారిటోరియంతో కస్టమర్లు తమ ఖాతా నుంచి కేవలం 25,000ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది। అయితే డిపాజిటర్లు అంతకు మించి అత్యవసర పరిస్థితుల్లో విత్డ్రా చేయాలనుకుంటే మాత్రం ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది। వివాహాలు, ఉన్నత విద్య, ఆసుపత్రి బిల్లుల చెల్లింపుల వంటి వాటిని ప్రత్యేకంగా అనుమతి ఇస్తారు। తాత్కాలిక మారిటోరియం అనంతరం ఈ బ్యాంకును డిబిఎస్ బ్యాంకులో విలీనం చేయనున్నారు। ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆర్బీఐ తెలిపింది। విలీన బ్యాంకులో రుణవృద్ధి పెరగడం కోసం 2,500 కోట్ల అదనపు మూలధనాన్ని డిబిఎస్ బ్యాంకు సమకూర్చనుంది। వాస్తవానికి ముందస్తుగానే మెర్జన్ ప్లాన్ చేసి రెడీ చేసిన కేంద్రం ఆర్బీఐలు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాయి। ముందుగా మారిటోరియం ప్రకటన మాత్రమే చేసిన ఆర్బీఐ ఆ తర్వాత కొద్ది సమయం తేడాతో మరో నోటిఫికేషన్ తో విలీనం గురించి ప్రకటించింది। విలీనం ద్వారా ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడుతున్నా మరి ఇన్వెస్టర్ల సంగతేంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి। వారి షేర్లు ఏం చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది।
త్వరలోనే మొబైల్ తారీఫ్లు భారీగా పెరగనున్నాయి. నిర్వహణ ఛార్జీలు పెరగడంతో వచ్చే ఏడాది జనవరి నుంచి మొబైల్ తారీఫ్లు 15 నుంచి 20% పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో అతి తక్కువ ఛార్జీలు ఉన్నాయని, ఇవి దీర్ఘకాలం పాటు కొనసాగితే తాము భారీ నష్టాలను చవిచూడడం ఖాయమని వొడాఫోన్ అంచనా వేస్తోంది. మిగతా కంపెనీల కంటే ముందే తాము ఛార్జీలను పెంచేందుకు వెనకాడబోమని వొడాఫోన్ సంకేతాలు ఇచ్చింది. ఎయిర్టెల్ కూడా ఛార్జీల పెంపుపై సానుకూలంగా వ్యవహరించింది. అయితే మిగతా కంపెనీల కంటే ముందు ఛార్జీలను పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. రిలయన్స్ జియో కూడా ఇదే దారిలో పయనించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే కాలంలో తెలంగాణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న K2 సిరీస్ ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లో ఉత్పత్తి చేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ ప్లాంట్ను తెలంగాణలోని జహీరాబాద్లో ఏర్పాటు చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఏటా 100,000 ట్రాక్టర్లు సామర్థ్యమున్న ఈ ప్లాంట్తో ప్రపంచంలోనే అత్యధిక ట్రాక్టర్లు ఉత్పత్తి సంస్థగా MNM తో గుర్తింపు పొందింది. తాజాగా జపాన్కు చెందిన మిత్సుబిషితో కలిసి తక్కువ బరువు ఉండే K2 సిరీస్ ట్రాక్టర్లను తయారు చేస్తోంది. విస్తరణలో భాగంగా జహీరాబాద్ ప్లాంట్లో K2 సిరీస్ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 1500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే 4 ఏళ్లలో ఈ ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం 100 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత్తో పాటు అమెరికా, జపాన్, ఆగ్నేషియాతో సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో K2 సిరీస్ ట్రాక్టర్లను విక్రయించనున్నట్టు టీఎస్ బీపాస్ రియల్ ఎస్టేట్ రంగంలోనే ల్యాండ్మార్క్ సంస్కరణగా క్రెడాయ్ హైదరాబాద్ అభివర్ణించింది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, యావత్ దేశంలోనూ ఇది మోడల్గా నిలవనుందని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకునేందుకు ఇది దోహదం చేస్తుందని వెల్లడించింది. ఇప్పటివరకు భవన నిర్మాణ అనుమతుల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అలాంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెడుతూ టీఎస్ బీపాస్తో ఆన్లైన్లో సత్వరమే అనుమతులు రావడం ఎంతో సంతోషకరమని క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. టీఎస్ బీపాస్ అనే రిఫార్మ్ బిల్డింగ్ ఇండస్ట్రీస్కి చాలా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం, మీకు కూడా బాగా తెలుసు, బిల్డింగ్ పర్మిషన్ సిటిజన్ స్కీమ్, తర్వాత డెవలపర్స్కి బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎంత టైం పట్టేది అనేది. దాదాపుగా డెవలపర్స్ కూడా బిల్డింగ్ సైజెస్ని బట్టి 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఇంతకుముందు అయ్యేది. సో మేము చాలా కాలం నుంచి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇట్లా టీఎస్ బీపాస్ లాంటి ఎనాక్ట్మెంట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి బిల్డింగ్ ఇండస్ట్రీకి చాలా ప్రజెంటేషన్స్ కూడా అయిపోయినాయి. ఫైనల్గా వాళ్ళ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాం. గవర్నమెంట్ హాజ్ రియలీ అప్రిషియేటెడ్ అబౌట్ దిస్ ఇనిషియేటివ్. తర్వాత టీఎస్ బీపాస్ గవర్నమెంట్ టేకప్ చేశారు విత్ ఆల్ అవర్ ఇన్పుట్స్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, MNED డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్ అదర్ యునో డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హూ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ యునో ఫార్ములేటింగ్ దిస్ పాలసీ. దీంతో లాభాలు ఏంటి అని అంటే, ఈ పర్మిషన్ ప్రాసెస్ లోపల ఈ ఫాస్ట్ ట్రాకింగ్ దాంతో ఏమవుతుందంటే, బిగ్గర్ ప్రాజెక్ట్స్ కి ఇప్పుడు నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నంతసేపు ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిన తర్వాత దర్ ఇస్ ఇంట్రెస్ట్ ఇన్క్వైర్ అయ్యేది చాలా వరకు. దాని మీద లాట్ ఆఫ్ బర్డెన్ వాజ్ దేర్ అండర్ బిల్డర్. సో అది ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే, కస్టమర్ కి కూడా అమ్మేటప్పుడు ఏమవుతుందరే, నాకు నష్టం కాలేదు కదా, ఈ 10 రూపాయలు 100 రూపాయలు ప్రాఫిట్ ఏదన్నా, నాకు రావాల్సిన నష్టాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఆలోచన వస్తుంది. దాంతో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ద అడ్వాంటేజ్ ఇస్ లైక్ ఇప్పటికే అఫోర్డబుల్ సెగ్మెంట్ లో ఉన్న మన హైదరాబాద్ నిర్మాణ రంగం లోపల ఇంకొంత అఫోర్డబిలిటీకి రావచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక 100-200 రూపాయలు కూడా ఏమైనా తగ్గినా కూడా బెనిఫిట్ ఫర్ ద కన్స్యూమర్. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం భారీగా నష్టపోయిన సూచీలు వారాంతాన ఒక్కసారిగా కోలుకున్నాయి.
దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 1% లాభపడ్డాయి. ఈ వారం బ్యాంక్ నిఫ్టీ దాదాపు 3% పెరిగింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎన్ఎండ్ఎం, టాటా స్టీల్ ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటార్ కార్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియాలు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశాలపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు 13,000 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక స్వల్ప రియాక్షన్ చూసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 30,000 స్థాయి వరకు వెళ్ళి ఒక స్వల్ప రియాక్షన్ కనిపించింది. ఈ రియాక్షన్లో చూస్తే కనుక టెక్నికల్గా పెద్ద ఏం మార్పు కనిపించలేదు. ఎందుకంటే హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది కానీ సపోర్ట్ లెవెల్స్ పైన నిలదొక్కుంది. సపోర్ట్ లెవెల్స్ ఇంటాక్ట్గా ఇంకా స్టడీగానే కనిపిస్తోంది. అన్లెస్ ఈ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవుతే తప్పకనే మార్కెట్లో కరెక్షన్ రాదు. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ గత 3 వారాలుగా ఇంచుమించు 1500 పాయింట్ల వరకు నిఫ్టీ పెరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 6,000 పాయింట్ల వరకు ఒక రికార్డ్ స్థాయిలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. సో మార్కెట్ న్యూ హైలో కూడా చూస్తే కనుక స్థిరంగా పటిష్టంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే 13,000 దగ్గర నిఫ్టీ, అలాగే 30,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ దగ్గర గట్టి సైకలాజికల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ కూడా కొంచెం ఓవర్బాట్ పొజిషన్కి వచ్చేసింది. కాబట్టి వ్యాక్సిన్ హోప్స్ కోసం మార్కెట్ బాగా స్ట్రాంగ్ ర్యాలీ రావటము, ఆ న్యూస్ కూడా ప్రస్తుతానికి కొంచెం డిస్కౌంట్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే ఎఫ్ఐస్ కూడా లాస్ట్ 1 మంత్గా భారీగా కొనుగోలు చేశారు. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ అప్ ట్రెండ్కి ఒక చిన్న పాస్, చిన్న హాల్ట్, బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మార్కెట్ కొంచెం కరెక్షన్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి మన సెక్టర్ వైస్గా చూస్తే కనుక ఈ వారం లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ భారీ ర్యాలీ చూసాము. ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా యాక్సిస్ బ్యాంక్ అని, ఐసీఐసీ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి, కోటక్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రన్అప్ కనిపించింది. ఎఫ్ఎంసీజీ కూడా పర్వాలేదు, కొంచెం డీసెంట్ ర్యాలీ కనిపించింది. అలాగే మనకి ఎన్బిఎఫ్సీలు చూస్తే కనుక ముఖ్యంగా 3 ఫ్రంట్ లైన్ స్టాక్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్, చోళమండలం, ఈ 2 కూడా భారీగా పెరిగాయి. అలాగే ఫార్మాలో కొంచెం మిక్సెడ్ ట్రెండ్ కనిపించింది. ఆటో స్టాక్స్ అండ్ మెటల్ స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఇప్పుడు మనం ఓవరాల్గా ఒకసారి సెగ్మెంట్ వైస్గా చూస్తే కనుక చూడదగ్గ సెక్టర్లు 2 చెప్పుకోవచ్చు. ఒకటి ఐటీ. ఐటీ స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ అయింది. సపోర్ట్ లెవెల్స్కి వచ్చి బాగా స్థిరంగా పటిష్టంగా క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది ఐటీ స్టాక్స్. సో ఒకసారి మనం రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక 2-3 స్టాక్స్ చూడవచ్చు. ఒకటి ఐటీ కొంచెం బాగా పటిష్టంగా క్లోజ్ అయింది. కాబట్టి ఇందులో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ హై నుంచి కరెక్ట్ అయ్యి ఒక సపోర్ట్ లెవెల్ 800-810 పైన స్థిరంగా నిలబడింది. కాబట్టి అందులో హెచ్సిఎల్ టెక్నాలజీస్ అరౌండ్ 820 లెవెల్స్లో బై చేయొచ్చు. షార్ట్ టర్మ్ కోసం ఒక 10% ఆల్మోస్ట్ ఒక 900 వరకు షార్ట్ టర్మ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి 2 స్టాక్ చూస్తే కనుక సన్ టీవీ. సన్ టీవీ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. 425 లెవెల్స్లో బాగా స్థిరంగా మద్దతు కనిపిస్తుంది. సో 425 లెవెల్స్లో సన్ టీవీ ఉంటే కనుక ఒక 10% 470-480 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఎన్బిఎఫ్సీలో చూస్తే కనుక మిగతా 2-3 ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరిగినంత మనకి మిగతా 2-3 స్టాక్స్ పెరగలేదు. ముత్తూట్, మనప్పురం ఈ 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక కరెక్ట్గా మద్దతు లెవెల్లో ఉన్నాయి. కాబట్టి వీటిల్ని ఒక స్టాప్ లాస్ పెట్టి కన్సిడర్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే హైయర్ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హైయర్ లెవెల్లో 13,000 స్థాయి దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 30,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈ వారం. ఇక ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ గనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో పోస్ట్ దివాళీ ర్యాలీ అనేది నెలకొని ఉంటాం, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎఫ్ఐఎస్ నుంచి లభిస్తున్నటువంటి కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్ లో కొనసాగుతూ ఉంటాం, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం నిఫ్టీ 12,859 రేంజ్ లో ఉంటాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా, నెక్స్ట్ వీక్ కూడా ఎఫ్ఐఎస్ నుంచి కనుక స్ట్రాంగ్ కొనుగోళ్ల మద్దతు కనుక లభించినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ లో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏదైతే స్టాక్స్ లో మీరు ఎక్సెసివ్ గా ప్రాఫిట్స్ గెయిన్ చేసి ఉన్నారో అటువంటి స్టాక్స్ లో కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నట్లయితే మార్కెట్ లో రానున్న రోజుల్లో ఎటువంటి డిప్ వచ్చినా మళ్ళీ తిరిగి రీఎంటర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ర్యాలీ అంతా దీన్ని ఒక ఎఫ్ఐఐ లెడ్ ర్యాలీ కింద మనం చూడొచ్చు. లాస్ట్ 10-15 డేస్ నుంచి
ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ గా ఇండియాలో ప్రతిరోజు ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ మార్కెట్ ని అప్ ట్రెండ్ లో కొనసాగుతూ ఉండడానికి ఎఫ్ఐఐస్ దోహదపడుతున్నారు. ఈ ట్రెండ్ అనేది రానున్న రోజుల్లో కూడా నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ లో ఈ అప్ ట్రెండ్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేసేయటానికి ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఉన్నటువంటి లాంగ్ ఓన్లీ ఎఫ్పిఐ ఫండ్స్ అనేవి ఇండియన్ మార్కెట్స్ మీద ప్రస్తుతం ఈ రన్నింగ్ కాబట్టి నెక్స్ట్ డిసెంబర్ లో మనం ఈ రన్నింగ్ లోకి వస్తున్నాం కాబట్టి ఫండ్స్ వారి యొక్క ఫండ్స్ ని ఎమర్జింగ్ మార్కెట్స్ లోకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ప్రస్తుతం జరుగుతుంది. వచ్చే వారం కూడా ఎఫ్ఐఐస్ కనుక ఈ కంటిన్యూస్ బయింగ్ కనుక కంటిన్యూ చేసినట్లయితే మార్కెట్స్ అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం దీని యొక్క బయ్ అండ్ డిప్స్ మార్కెట్ కిందగానే పెట్టుకోండి. ప్రాఫిట్స్ కనుక వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఎక్కడైతే మీరు ఎక్సెస్ గా ప్రాఫిట్స్ వస్తున్నాయో అటువంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ గా మనం చూసినట్లయితే లార్సన్ అండ్ టర్బోని గత కొంతకాలంగా మనం ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేయమని చెప్పాం. నియర్లీ లార్సన్ అండ్ టర్బో బాటమ్ 850 లెవెల్ నుంచి నియర్లీ 20-25% రైజ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. లార్సన్ అండ్ టర్బో లో కనుక ఎటువంటి ఫర్దర్ డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ మళ్ళీ ఈ స్టాక్స్ లోకి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంటర్ అయినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగానే. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే పిరామిల్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇది పిరామిల్ గ్రూప్ కంపెనీ. ఈ కంపెనీలో ఎన్బిఎఫ్సి స్పేస్ మరియు ఫార్మసిటికల్ స్పేస్ రెండు ఈ కంపెనీలో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఫార్మసిటికల్ స్పేస్ అనేది ఈ కంపెనీలో ఒక న్యాచురల్ హెడ్జ్ గా బిజినెస్ లో ఉండడం జరిగింది. స్టాక్ కనుక మనం చూసినట్లయితే మార్చిలో 700 లెవెల్స్ టచ్ చేసి ప్రస్తుతం 1400 రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. గత నియర్లీ 3-4 మంత్స్ గా ఈ స్టాక్ ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అవటం మనం చూస్తున్నాం. ఈ 1300 నుంచి 1400 రేంజ్ లో ప్రస్తుతం ఎకానమీలో ఒక రివైవల్ రావడంతో రానున్న రోజుల్లో వారి యొక్క రియల్ ఎస్టేట్ లెండింగ్ బిజినెస్ కానీ మరియు ఎన్బిఎఫ్సి బిజినెస్ కానీ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ దివాళీ నుంచి వాళ్ళు ఎన్బిఎఫ్సిలో రిటైల్ లెండింగ్ లో కూడా ప్రవేశించారు. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్ ని ఎటువంటి డిప్ వచ్చినా ఈ స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ లో స్టాక్స్ లో డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి స్టాక్ గా మనం చూస్తున్నాం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.